ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్, అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్. నేను గత 16 సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ మధ్యరైన్ స్టోర్ నుండి పోటీలో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఈరోజు నేను మీకు అవగాహన తీసుకొచ్చే టాపిక్ వచ్చేసి అక్యుపంక్చర్ వైద్యం అంటే ఏంటి, అక్యుపంక్చర్ చరిత్ర గురించి, అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ వల్ల వచ్చే లాభాలు ఏంటి, అండ్ అక్యుపంక్చర్ ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి అనే ఇబ్బంది మీకు అనాలిసిస్ ఇస్తాను. సో ఫస్ట్, అక్యుపంక్చర్ అంటే, యాక్టివ్ అంటే పాయింట్, పంక్చర్ అంటే ప్రికింగ్, నీళ్ళతో ప్రిక్ చేయడం. అంటే మన శరీరం మీద కొన్ని సూక్ష్మ మర్మాలు ఉన్నాయి, ఆ మర్మాలని మనం ఒక నీడిల్ ద్వారా మనం శరీరంలో ఉన్న ఎనర్జీ బ్లాక్ను, రక్త ప్రసరణలో బ్లాకేజెస్, లేకపోతే నరాల మీద ఉన్న కంప్రెషన్ను డీకంప్రెస్ చేయడము. సో శరీరంలో మన ఎనర్జీ బ్లాక్ అయినా, రక్త ప్రసరణ బ్లాక్ అయినా, దానికి సంబంధించిన యాక్టివిటీ బాడీలో తగ్గిపోవడము లేకపోతే డ్యామేజ్ అవ్వడము జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మన అక్యుపంక్చర్ ద్వారా మళ్ళీ ఆ ఫ్లోని రిస్టోర్ చేసి శరీరంలో మళ్ళీ రీజనరేట్ అయ్యేలాగా, హెల్తీగా ఫంక్షన్ అయ్యేలాగా చేయడమే అక్యుపంక్చర్ ముఖ్య ఉద్దేశం. అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అనేది మనం ఇప్పుడు మోడర్న్గా యూజ్ చేస్తున్న వర్డ్ అక్యుపంక్చర్. మన భారతదేశంలో ప్రాచీన కాలంలో మనం దీన్ని మర్మ చికిత్స అనేవాళ్ళం. ప్రపంచంలో మొట్టమొదటి వైద్యం ఏదన్నా ఉందా అంటే అది మనం అక్యుపంక్చర్ అని గుర్తించాలి, మర్మ చికిత్స అనేవాళ్ళం, శుచి చికిత్స అనేవాళ్ళం. మన హిందూ సాంప్రదాయంలోనే మనకు అక్యుపంక్చర్ మూలాలు కంప్లీట్గా ఉన్నాయి. మనం ఇప్పుడు గొప్పు పెట్టుకునే కూడా అధిపతి మర్మ అంటాము. మనము గాజులు వేసుకునే ఏరియాలో కూడా చాలా ఇంపార్టెంట్ మర్మాలు ఉన్నాయి. దానివల్ల మనకు స్ట్రెస్, బీపీ, తర్వాత ఋతుక్రమ లోపాలు ఇవన్నీ కూడా కరెక్ట్ అవ్వడానికి ఆడవాళ్ళ గాజులు సర్వీస్ చేస్తారు. అండ్ ఆ బొట్టు పెట్టుకునే ఏరియాలో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆ మర్మాన్ని మనం స్టిమ్యులేట్ చేయడం వల్ల దాని ఎన్నుకున్న పిట్యూటరీ గ్లాండ్ మనకు ఎప్పటికప్పుడు స్టిమ్యులేట్ అయ్యి మెంటల్ హెల్త్ కండిషన్స్ అనేవి ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అండ్ కంట్రోల్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. యాంగ్జైటీకి రీసెర్చ్తో తెలియదు, డ్రగ్ లేకుండానే యాంగ్జైటీని కంట్రోల్ చేసే ఈ మర్మ ఉంటుంది. సో అలాగే మనం వేసుకునే ఉంగరం కానీ, చెవికి వేసుకునే కమ్మలు కానీ, కాలికి వేసుకునే పట్టీలు కానీ, మెత్తలు కానీ, ప్రతి ఒక్కటి మన సాంప్రదాయంలోనే ఈ వైద్యం అనేది మన పూర్వీకులు మన కోసం డెవలప్ చేసుకునే వైద్యం. సో మనము చాలామంది అక్యుపంక్చర్ గురించి అవగాహన లేదు, ఎందుకంటే ఈ జనరేషన్కి ఈ వైద్యం గురించి అసలు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. ఈ చరిత్రలో చూసుకుంటే 72,000 ఇయర్స్ బ్యాక్ అగస్త్య మహర్షి మర్మ విజ్ఞానం గురించి ఆయన మర్మ శాస్త్రాల్లో ఇది విశ్లేషించారు. సో అప్పట్లోనే శరీరంలో 107 మర్మాల గురించి ఆయన విశ్లేషించడం జరిగింది. సో ఈ మర్మకళలో 2 రకాలు ఉండేవి, మర్మకళ, యుద్ధకళ. ఈ మర్మకళ అనేది మనము యుద్ధకళలో కూడా వాడేవాళ్ళము, అండ్ వైద్యంలో యూజ్ చేయడానికి కూడా కొన్ని స్పెసిఫిక్ మర్మాలు ఉండేవి. సో మనం రికగ్నైజ్ చేస్తే కమలాసన్ మూవీ, భారతీయుడు మూవీలో ఒక పాయింట్ మీద ఇలా కొట్టగానే విలన్ పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, ప్యారలైజ్ అవ్వడము లేకపోతే చనిపోవడం అనేది జరుగుతుంది. సో చాలామందికి ఆ మర్మాలని స్టిమ్యులేట్ చేయడం వల్ల అప్పటి యుద్ధ కళలో అందరికీ వీటి మీద నేర్పరి అనేది ఉండేది. అంటే ఓ రాజు నుంచి సైనికుడి వరకు అందరు కూడా ఈ మర్మ విజ్ఞానం అనేది ఉండేది. సో అలాగే వైద్యులకు కూడా ఇలాంటి మర్మాలు బ్లాక్ అవ్వడం వల్ల శరీరంలో మనకు అసమతుల్యతలు ఏర్పడ్డాయి, ఇలాంటి మర్మాలు బ్లాక్ అవ్వడం వల్ల మనకున్న హెల్త్ కండిషన్ డిస్టర్బ్ అయిందో వాళ్ళకి పూర్తి అవగాహన ఉండేది. దానివల్ల వాళ్ళ ట్రిగ్గర్స్ని రిలీజ్ చేసి మన శరీరంలో ఉన్న ఎనర్జీ బ్లాక్స్ని వాళ్ళు క్లియర్ చేసి వాళ్ళు మళ్ళీ ఆ హెల్త్ని డిస్టర్బ్ చేయడంలో చాలా హెల్ప్ చేసింది. అంటే రీసెర్చర్స్, హిస్టారియన్స్ చెప్తుంది ఏంటంటే మనం 1000 సంవత్సరాల నుంచి బతుకుండడానికి మేజర్ కారణం ఈ వైద్య కళ మాత్రమే, దానికి మాత్రమే క్రెడిట్ దక్కుతుంది అని చెప్తున్నారు. 2000-3000 సంవత్సరాల కిందట కూడా ఆల్మోస్ట్ మన ఇండియాలో పెద్ద పెద్ద విశ్వవిద్యాలు ఉన్నాయి. అంటే నాగరికత కూడా లేని మొత్తం ప్రపంచంలో ఆ టైంలోనే మనకు పెద్ద పెద్ద మహావిశ్వవిద్యాలయాలు ఉండేవి. సో దాంట్లోనే చూసుకుంటే తక్షశీల, నలంద, ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో మధ్యలో ఉన్న నాగార్జునకొండ కూడా ఒకప్పుడు పెద్ద వైద్యాలయము, విద్యాలయము రెండు ఉండేవి. సో ఆచార్య నాగార్జున గురించి కూడా మనం చాలా రకాలుగా మనం అక్కడ చరిత్ర కూడా మనకు తెలిసిన విషయమే. సో ఒకప్పుడు అక్కడ పెద్ద విశ్వవిద్యాలయమే ఉండేది, అండ్ హాస్పిటల్ కూడా ఉండేది. ఇప్పుడు వచ్చిన పెద్ద పెద్ద రోగాలు, విష జ్వరాలు వచ్చినప్పుడు అక్కడ అందరు కూడా ట్రీట్మెంట్ అనేది జరిగేది వైద్యంలో. సో
ఈ వైద్యం అనేది మన చరిత్రలో అంటే వేరే వేరే దేశాల నుంచి ఎంతో మంది ఎక్స్పర్ట్స్ స్కాలర్స్ వాళ్ళు ప్రాణాన్ని కూడా పనంలో పెట్టి వాళ్ళు ఈ విశ్వవిద్యాలయాలు చేరుకొని మన ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎట్లున్నాయో అలాంటి ఎన్నో టాస్క్లు ఎన్నో ఎగ్జామ్స్ వాళ్ళు పాస్ అయ్యి దాంట్లో కొంతమంది మాత్రమే వాళ్ళకు యాక్సెస్ వచ్చేది ఈ వైద్యం ఈ విద్య నేర్చుకోవడానికి. సో అలా నేర్చుకున్న కొంతమంది నిపుణులు వాళ్ళ వాళ్ళ దేశాలకు వెళ్ళి మళ్ళీ ఈ సిస్టమ్ని వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు యాక్యుపంక్చర్ అంటే చైనా, చైనా అంటే యాక్యుపంక్చర్ అనే విధంగా ఈ వైద్యం చైనాలో వికసించింది. సో మన దగ్గర ఎలా డిక్లైన్ అయింది అని అంటే ఫారెన్ ఇన్వేటర్స్ ఎవరైతే ఉన్నారో మనకు వాళ్ళ జెలసీ ద్వారా వాళ్ళు ఈ ట్రీట్మెంట్ని కానీ ఈ వైద్య విశ్వవిద్యాలయం కానీ ధ్వంసం చేసి ఈ వైద్యం ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, సిద్ధా మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు చాలా రకాలుగా హింసించేవాళ్ళు, చంపేవాళ్ళు. దానివల్ల ఈ స్ప్రెడ్ అవ్వడం అనేది అంటే మనం జనరేషన్ టు జనరేషన్ ఈ ట్రీట్మెంట్ ఒక 500-600 ఇయర్స్ బ్యాక్ నుంచి మనకి కనెక్షన్ అనేది పూర్తిగా కోల్పోయాం. నలంద గురించి కూడా మనం మాట్లాడుకుంటే దాదాపు 90 లక్షల పుస్తకాలు ఆ టైంలో గ్రంథాలయం వాళ్ళు తగలబెట్టడం జరిగింది. దానివల్ల మనం ఎంతో విజ్ఞానాన్ని మనం కోల్పోయాం. అండ్ ఫార్చునేట్లీ మన పూర్వీకులు ఈ వైద్యాన్ని వేరే దేశాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్కి అంటే చైనాలో కానీ, కొరియాలో కానీ, జపాన్లో కానీ ఎన్నో ఏషియా కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇక్కడ నుంచి నేర్చుకొని వాళ్ళ వాళ్ళ దేశాల్లో దీన్ని చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అది ఏ విధంగా పనిచేస్తుంది అనే ప్రశ్న మనకు వస్తుండొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈ వైద్యం లేకపోతే మళ్ళీ మానవుడికి మనుగడ లేదు అనే పరిస్థితి కూడా ఈరోజు మళ్ళీ కలిగిందంటే మీకు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వైద్యాన్ని 2023 సంవత్సరంలో అన్ని హాస్పిటల్స్లో ఈ వైద్యానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఓపెన్ చేయాలని కూడా ఆల్రెడీ ఆదేశించింది. ఎందుకు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇండిపెండెంట్గా క్లినికల్ స్టడీస్ చేసింది వైద్యం గురించి. చేసి ఇవి చాలా మటుకు 90-95% శస్త్రచికిత్సలు అవసరం లేకుండా పక్షవాతాన్ని కానీ లేకపోతే వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మోకాలు చిక్కలు కానీ ఎన్నో శస్త్రచికిత్సలు ఇప్పుడు అనవసరంగా 70 డాక్టర్స్ అందరూ ఒప్పుకుంటున్నది 70% అన్నెసెసరీ సర్జరీస్ అవుతున్నాయి, 20-25% నెసెసరీ సర్జరీస్ అవుతున్నాయి, 5% ఇన్ఎవిటబుల్ అంటే అది తప్పదు. సో ఆల్మోస్ట్ 95% సర్జరీస్ కూడా ఈ వైద్యం ద్వారా మనం అవాయిడ్ చేయొచ్చు అని చెప్పేసి WHO కూడా భావించి 2023 సంవత్సరంలో మళ్ళీ వైద్య విధానాన్ని అన్ని కంట్రీస్లో దాదాపు 140 దేశాల్లో WHO అన్ని దేశాల గవర్నమెంట్స్తో ఎమోయ్ చేసుకొని నూతన వైద్య విధానంలో యాక్యుపంక్చర్ని మనం చాలా పెద్ద ఎత్తున చూడబోతున్నాం. సో ఇప్పుడున్న సమాజానికి చాలామందికి అవగాహన కలిగించాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ వైద్య విధానం ఆల్మోస్ట్ మనం కోల్పోయాం. మన భారతదేశంలో దీని గురించి మాట్లాడుకున్నాం అంటే మన బొట్టె ఎందుకు పెట్టుకుంటున్నాము, మనం ఎందుకు పెట్టుకుంటున్నాం, దాని ఎన్నుకున్న రహస్యం ఏంటి అనే విషయాలు కూడా మనం మర్చిపోయాం. సో అలాంటి దశలో మేము మాలాంటి చాలామంది ఎక్స్పర్ట్స్ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ఎంతో కృషి చేసి చైనాలో, శ్రీలంకలో ఎక్కడైతే ఈ వైద్యం అందుబాటులో ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి వేరే దేశాల్లో, అక్కడక్కడ మేము వెళ్ళి మేము ఎంతో కృషి చేసి ఈ వైద్యం నేర్చుకొని మళ్ళీ మన భారతదేశానికి మళ్ళీ తిరిగి తీసుకొచ్చాము, మళ్ళీ అభివృద్ధి చేసే దశలో ఉన్నాము. నేను పర్సనల్గా కూడా చాలా కృషి చేయడం జరిగింది. నాకు ఒక ప్యాషన్ ఇంట్రెస్ట్గా మారింది. ఎందుకంటే నా చిన్నప్పుడు కూడా మా సిస్టర్ చనిపోవడం జరిగింది, మా అమ్మ చనిపోవడం జరిగింది. సో మోడర్న్ మెడిసిన్లో వాళ్లకు సరైన ట్రీట్మెంట్ అందక చనిపోయారు అనే విషయం నాకు చాలా క్లియర్గా నాకు చిన్నప్పుడే నాకు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మా సిస్టర్కి క్యాన్సర్ వచ్చింది అని అన్నారు. సో క్యాన్సర్ వచ్చింది కానీ తనకి ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల రేడియేషన్ తట్టుకోలేక బ్లడ్ క్లాట్స్ అయితే చనిపోయింది. సో నాకు ఇక్కడ అప్పుడే ప్రశ్న వచ్చింది, తను చనిపోయింది క్యాన్సర్ వల్లనా లేకపోతే రేడియేషన్ వల్ల క్లాట్స్ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ హాని జరిగి చనిపోయిందా? డిక్లేర్ అయింది అయితే క్యాన్సర్, కానీ జరిగింది మాత్రం ఇది. సో అలాగే మా మదర్ కూడా క్యాన్సర్ రావడం జరిగింది, తనకు కూడా కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్కి చనిపోయింది. కానీ వైద్యంతో చనిపోతున్నారా జనాలు లేకపోతే రోగంతో చనిపోతున్నారా? సో అలాంటి ఆ దశలో ఆ కోణంలో ఆలోచిస్తే ఇలాంటి వైద్యం అందుబాటులో ఉంది, మరి సమాజానికి ఇప్పుడు చనిపోతే రోగంతో చనిపోవాలి కానీ వైద్యంతో చనిపోయి దౌర్భాగ్యం ఎందుకు దేశానికి కలిగిందని కోణంలో ఆలోచించినప్పుడు నాకు ఈ వైద్యం గురించి నాకు పరిచయం అయింది. సో ఈ వైద్యం గురించి నేను నేర్చుకోవడానికి ఎక్కడెక్కడ ఎన్ని దేశాలు తిరగాల్సి వచ్చినా నేను తిరిగి ప్యాషనేట్గా నేర్చుకొని మళ్ళీ మన దేశంలో గత 16 సంవత్సరాలుగా నేను ప్రాక్టీస్ చేస్తూ కొన్ని వేల మందికి శారీరకంగా, మానసికంగా శస్త్రచికిత్సలు అవసరం లేకుండా క్యూర్ చేసి
మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఎన్నో రకాలుగా మందులు వాడి వాడి విసిగిపోయిన వాళ్ళందరినీ మానసిక ఆరోగ్యం కూడా మంచిగా చేస్తూ శారీరకంగా పక్షవాతం వచ్చి కంప్లీట్గా బెడ్ రిడన్ అయిపోయిన వాళ్ళని కూడా నేను కొన్ని నెలల్లో వాళ్ళని పూర్తిగా కోల్పోయేలాగా చేసి వాళ్ళ మోకాలు చిప్పలు అరిగిపోయి వాళ్ళ వెన్నుపూస డ్యామేజ్ అయిపోయిన వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో శస్త్రచికిత్సలు అవసరం లేకుండా శస్త్రచికిత్సలు ఫెయిల్ అయిన కేసెస్ కూడా నేను క్యూర్ చేయడం జరిగింది. సో అండ్ ఎంతోమందికి దాదాపు ఒక 15,000 మందికి పైగానే వాళ్ళకు ఆల్కహాల్ స్మోకింగ్ అడిక్షన్స్ లాంటి వ్యసనాల నుంచి కూడా నేను దూరం చేయడం జరిగింది. నేను గొప్పగా చెప్పుకోగలను, 10,000 మందికి శస్త్రచికిత్సలు అవసరం లేకుండా నేను వైద్యం చేయగలిగాను 16 సంవత్సరాలు. అండ్ ఈ వైద్యము ఎందుకు ప్రతి భారతీయుడికి అందాల్సిన అవసరం ఉంది అని అదే ప్యాషన్తోని నేను మన స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వరకు ఇండిపెండెంట్గా నేను ఒక అలాగా వర్క్ చేసిన ఎక్స్పర్ట్లందరినీ నేను తీసుకున్నాను. దాంట్లో నాకు ఇస్రోకి సంబంధించిన ఎక్స్పర్ట్స్, చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు, వాళ్ళు కూడా ఇదే కోణంలో వాళ్ళు ఇదే ప్రయత్నాలు చేస్తున్నట్టు నాకు పరిచయం అయ్యారు. సో వాళ్ళందరినీ పట్టుకొని నేను సెంట్రల్ గవర్నమెంట్ వారికి కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ గత 10 సంవత్సరాల నుంచి నేను పడుతున్న కృషిలో ఆ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు, గవర్నమెంట్ ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయడం జరిగింది. ICMR సంబంధించిన, ఏం సంబంధించిన ఎక్స్పర్ట్స్ని ఒక కమిటీలాగా ఏర్పాటు చేసి వైద్యం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకొని మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సో 2 సంవత్సరాలుగా వాళ్ళు ఎప్పుడు మీటింగ్కి పిలిచినా మేము పూర్తి స్థాయిలో తయారయ్యి మేము పూర్తిగా వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. సో వాళ్ళు పూర్తిగా ఒప్పుకోవడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పూర్తి స్థాయిలో అన్ని దేశాల్లో ఈ వైద్యాన్ని తీసుకెళ్లాలని వాళ్ళు కూడా మనకు పూర్తి స్థాయిలో వాళ్ళు డెవలప్మెంట్లో సహకరిస్తున్నారు. సో 2023 సంవత్సరంలోపు మన దేశంలో మళ్ళీ వైద్యానికి సంబంధించిన ఇండిపెండెంట్ హాస్పిటల్స్, ఈ అన్ని హాస్పిటల్స్లో ఒక డిపార్ట్మెంట్ కూడా ఓపెన్ చేయాలి. దీనివల్ల ఎంతోమందికి అనవసరమైన ట్రీట్మెంట్స్, అనవసరమైన శస్త్రచికిత్సలు జనాలకు చేయకుండా అండ్ ఆరోగ్యం విషయంలో కూడా మన భారతదేశానికి ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ అనేది ఒక పెద్ద బాధలాగా అయిపోయింది. ఎందుకంటే మనకు అక్కడ ఆరోగ్యం సరి చేయట్లేదు, అలా అని ఆ మెడిసిన్ చేసుకొని ఇంకా అనారోగ్యం పాలే అవుతున్నాం. అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, దాంట్లో ఉన్న మంచి కోణం ఉంది, చెడు కోణం ఉంది, కానీ ఇప్పుడు ఉన్న సమాజానికి చెడు కోణమే కార్పొరేటైజ్ అవ్వడం వల్ల ఎక్కువ హాని చేస్తుంది. మోడర్న్ మెడిసిన్ పర్స్పెక్టివ్గా చూసుకుంటే ఎమర్జెన్సీలో విషంతోనైనా ప్రాణాన్ని కాపాడాలనే దృక్కోణంలో డెవలప్ అయిన మోడర్న్ మెడిసిన్ ఇప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్లో అందరినీ విషపూరితం చేసి ఆరోగ్యాన్ని దెబ్బతీసి చాలా రకాలుగా శరీరాలను గుల్లవేసి వాళ్ళు ఆరోగ్యం కానీ, వాళ్ళ శారీరక ఆరోగ్యం కానీ, మానసిక ఆరోగ్యం కాకుండా వాళ్ళు ఆర్థికంగా కూడా నిలదొక్కలేని పరిస్థితి. ప్రతి మనిషి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేసి, అంటే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ అలవాటు అవ్వడం వల్ల మనిషి ఆరోగ్యం గురించి మర్చిపోవడం చేసి ఏముందిలే ఏమైనా వస్తే మా డాక్టర్లు ఉన్నారులే చూసుకుంటామని దృక్కోణంలో ఆరోగ్యం గురించి పూర్తి స్థాయిలో నెగ్లెక్ట్ అవ్వడం వల్ల మనకు ఇమ్యూనిటీ అనేది సరిగ్గా లేక ఇన్ఫెక్షన్స్ బారిన పడుతున్నాం, రకరకాల డిసీజెస్ బారిన పడుతున్నాం. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది ఏంటంటే 70% డిసీజెస్ ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్తోనే వస్తున్నాయి, అంటువ్యాధులు కేవలం 10-15% ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పే దుస్థితికి వచ్చింది. సో ఇప్పుడు WHO కూడా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తుంది, ప్రైమరీ హెల్త్ కేర్లో ట్రెడిషనల్ మెడిసిన్ ఉండాలి, యాక్యుపంక్చర్ లాంటి వైద్యం ఉండాలి. యాక్యుపంక్చర్ వైద్యాన్ని అయితే ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి, సెకండరీ హెల్త్ కేర్ నుంచి ఎమర్జెన్సీ కేర్లో కూడా 60% డ్రగ్లెస్గా జరగాలి అని చెప్పేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఈ విధమైన ఆరోగ్యకరమైన ఒక హెల్త్ కేర్ సిస్టమ్ని మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, చాలామందికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము గవర్నమెంట్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాము, మీకు ఒక 1-2 ఇయర్స్లో ఆ బెనిఫిట్స్ కనబడతాయి, కానీ సమాజంలో ఇంకా ఈ కార్పొరేట్ శక్తులు ఎలా చేస్తుందంటే డాక్టర్స్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు ఈ వైద్యాన్ని అందుబాటులో లేకుండా చేస్తారు. వాళ్ళు మీరు మీకు అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే మేము ఫస్ట్ మాకు ఈ వైద్యమే కావాలి అని మీరు చెప్పేంత అవగాహన కలిగేంత వరకు మీకు ఈ వైద్యం అందదు. డిపార్ట్మెంట్ ఓపెన్ అయినా కూడా డాక్టర్స్ ఫస్ట్ సెకండ్ టైం మీకు శస్త్రచికిత్సలు చేసి మీ ఒళ్ళు మీ ఆరోగ్యం గుళ్ళైపోయాక మీకు ఇంకా ఏ ట్రీట్మెంట్ పనికిరాదని చెప్పి అప్పుడు మాత్రమే మీకు దీంట్లో పనిచేయడం జరుగుతుంది. సో అందరూ దయచేసి యాక్యుపంక్చర్ మీద, మన ప్రాచీన భారతీయ మర్మ చికిత్స మీద అవగాహన పెంచుకోవాలి. అండ్ రీసెంట్గా మనకు COVID-19 మీద కూడా యాక్యుపంక్చర్ వైద్యమే శ్రీరామ రక్ష అని చెప్పేసి చైనా గవర్నమెంట్ చెప్పడమే కాదు, అమెరికాకు సంబంధించిన హార్వర్డ్ రీసెర్చ్ సెంటర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు COVID-19లో కూడా ప్రాణాంతకమైన లాస్ట్ స్టేజ్లో ఉన్న కేసెస్ కూడా
వాళ్ళ శరీరంలో సైటోకిన్ యాక్టివిటీని అక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా కంట్రోల్ చేయగలము. దానివల్ల చాలామంది ప్రాణాపాయ పరిస్థితి నుంచి మనం ప్రాణాలను కాపాడవచ్చు అని చెప్పేసి అన్ని రకాలుగా రీసెర్చ్ సెంటర్స్ కూడా మనకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. సో అర్థం చేసుకోండి. సో దయచేసి నా అపీల్ ఏంటంటే, మీ అందరి ఆరోగ్యం కాపాడుకోవడానికి కూడా మన ప్రాచీన భారతీయ సాంప్రదాయ వైద్య నిపుణులు మనకు ఒక చక్కటి జీవన శైలి చెప్పారు. ఆ జీవన శైలి, ఆహారపు అలవాట్లు మనం పాటిస్తే అసలు 70% ఇప్పుడున్న పరంగా కూడా 70% రోగాలు వచ్చే అవకాశమే లేదు. అండ్ అవి పాటించడం వల్ల, రోగ నిరోధక శక్తి బాగుండడం వల్ల 15% అడిషనల్గా అంటే 85% రోగాలు అసలు వచ్చే అవకాశమే లేదు. సో అలాంటి ఆరోగ్యకరమైన హెల్త్ కేర్ సిస్టమ్ని మన సమాజంలో మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో ప్రతి ఒక్కరూ కృషి చేస్తేనే ఈ సమాజంలో మనం అలాంటి ఆరోగ్యకరమైన కేర్ సిస్టమ్ని మనం డెవలప్ చేసుకోగలము. అప్పుడే మాత్రమే మనం ఫ్యూచర్ జనరేషన్ని కాపాడుకోగలము. సో థ్యాంక్ యూ అండి. అందరికి మంచి ఆరోగ్యం చేకూరాలని, అక్యుపంక్చర్ అవగాహన తెచ్చుకొని మీ ఫ్యామిలీ లైఫ్ని, మీ లైఫ్ని, ఆరోగ్య పరిస్థితిని ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటూ మీ డాక్టర్ సార్.